china and expose chase we will hold china accountable until they repent of their sin until they stop their manipulation until they go back i'm fighting like no one else in this world let us work together pray together plan together we will see great and mighty things god bless you thank you very much share this video with everyone you know and pray

మన రాష్ట్రాలతో ఎలా ఫైట్ చేశానో గుర్తించుకోండి ఇంకా అధికంగా మీరు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తే మీరే పోతారు బీ కేర్ఫుల్ దేవుని దీవెనలు నా దీవెనలు ప్రజల దీవెనలు పొందుకోండి కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అన్నారు నేను మీ గురించి ప్రేయర్ చేసి ఎలక్షన్కి నేను బ్లెస్సింగ్ ఇస్తే మీరేమో ఇష్టం వచ్చినట్టు వాగుతారా ఈ టైంలో గొడవలు ఎందుకని నేను అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మీ టెక్స్ట్ కూడా మా దగ్గర ఉంది కాపీలు అయ్యి నేను డీజీపీతో మాట్లాడితే ఆ టెక్స్ట్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు బీ కేర్ఫుల్ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను మీరు మర్డర్ చేయిస్తాం నేను కొట్టిస్తాను మేం పాఠం నేర్ ఏమయ్యా నువ్వు నేర్పేది మహామహా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకే దిక్కు లేదు ప్రపంచంలో ఏ మానవుడికి దిక్కు లేదు నాతో పెట్టుకున్న వాడు అందరూ అయిపోయారు నరకానికి పోయారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏడుగురు చనిపోయారు గుర్తించుకోండి నాకు వ్యతిరేకంగా నిలబడిన ఏ శక్తి నిలబడదు ఎందుకు నేను దేవుని కొరకు ప్రజల కొరకు మంచి కొరకు సేవ కొరకు పరిచర్య కొరకు నేను పుట్టాను పెరిగాను బ్రతుకుతున్నాను నేను చనిపోయినా ప్రజల కొరకే చనిపోతాను మన రాష్ట్రాల్ని మన దేశాన్ని బాగు చేయాలని ఇప్పుడు నేను అమెరికా నుంచి మీతో మాట్లాడుతున్నాను ఎందుకు వచ్చేసాను అమెరికా కనీసం ప్రపంచమైనా బాగుపడుతుంది కదా నన్ను నర్సాపుర్లో ఎంపీగా ఎన్నుకుంటే నేను అక్కడే ఉండిపోదును నెలకి ఇరవై రోజులు ఉందును అభివృద్ధి చేద్దును లేదా నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను రా ఆంధ్ర రాష్ట్రాన్ని అమెరికాలో చేసి మంచి హాస్పిటల్ ఫ్రీగా పెట్టి నిరుద్యోగుల సమస్య నిర్మూలన చేసి అభివృద్ధి చేసి ప్రతి గ్రామాన్ని ఎలా చేసి చూపిద్దు ఎడ్యుకేషన్ ఏంటి ఫార్మర్స్కి ఏంటి నిరుద్యోగులకి ఏంటి డబ్బు లేకుండా ఎక్కడ అభివృద్ధి ఉంది ఇప్పుడు జగన్ గారు ఎంత కష్టపడినా ఎనభై ఆరు వేలు కోట్లు అప్పు చేశారు ఆయన పాపం ఎక్కడి నుంచి తెస్తారు ఆయన ఉంటే కదా డబ్బు రాష్ట్రంలో కొత్త రాష్ట్రం అందుకనే నేను ఆయన క్రిటిసైజ్ చేయలేదు హెల్ప్ చేస్తాను అన్నాను ఇప్పుడైనా ఆయన కూడా నా హెల్ప్ తీసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది ఆయన గవర్నమెంట్ బాగుపడుతుంది లేదా నష్టపోయేది వారు ప్రజలే నేను కాదు బ్లెస్ యు ఆల్ వెరీ మచ్ వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి